ప్రకాశం న్యూస్ 12 కు స్వాగతం. నేను సత్య. ఈనాటి ముఖ్యాంశాలు. పారిశ్రామికంగా ప్రకాశం జిల్లా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం. రవాణా శాఖ మంత్రి శిఖా రాఘవరావు వెళ్ళారు. ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ప్రారంభించిన కిమ్స్ లో అరుదైన ఆపరేషన్, రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులు. కర్నూలు హైకోర్టు బెంచ్లో జిల్లాను కలపొద్దంటూ లాయర్ల దీక్ష 15వ రోజుకు చేరిక. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ఒంగోలు మంగమూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఒంగోలు మంగమూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాన్ని అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. దొనకొండలో 265 చిన్న తరహా పరిశ్రమలకు ఫ్లాట్స్ కేటాయించామని, కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చామన్నారు. త్వరలో 25 కోట్లతో అత్యాధునిక కాగిత పరిశ్రమ వస్తుందన్నారు. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ బిఎస్ఎస్ ప్రసాద్, సిఈ రామచంద్ర, ఈఈ జి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, ఒంగోలు, మనకున్న 13 జిల్లాల్లో ఈ 4 జిల్లాలకు రీజనల్ ఆఫీసర్స్ లేకపోవటం వల్ల, పక్క జిల్లాలకు పోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అని గమనించి నేను ఇమీడియట్ గా ప్రసాద్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా ఆఫీసు వాళ్ళు ఓపెన్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్న ఒక 2 మంత్స్ లోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇమీడియట్ గా ఈ 4 ఆఫీసులు శ్రీకారం చుట్టాం. ఈ రోజు ఇప్పుడే అనంతపురం, అట్లనే కడప 2 ఆఫీసులు కూడా నేను వీడియో ద్వారా నేను ఇక్కడి నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఒంగోలులోని కిమ్స్ వైద్యశాలలో కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన వ్యక్తికి అరుదైన ఆపరేషన్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా కిమ్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన దొడ్ల రామచంద్రారెడ్డి తీవ్రమైన ఆయాసం, ఛాతినొప్పి, దడతో ఆసుపత్రికి రాగా గుండె వైద్య విభాగం వైద్యులు డాక్టర్ శ్రీధర్ పరీక్షించి 2 కవాటాల్లో రక్తం లీక్ అవుతున్నట్లు గ్రహించి అన్ని పరీక్షలు నిర్వహించి క్లిష్టతరమైన 2 ఆపరేషన్స్ నిర్వహించామని ఆసుపత్రి ఈడీ గిరినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి జీఎం ఎన్ నరసింహమూర్తి, మెడికల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, మార్కెటింగ్ మేనేజర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మన హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నారు. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు మీ ముందు. అది చాలా కాంప్లికేటెడ్ కేసెస్. మా కార్డియాలజిస్టులు, తర్వాత కార్డియోథొరాసిక్ సర్జన్, వీళ్ళందరూ కూడా కలిసి ఒక టీమ్ స్పిరిట్తో చేశారు. అసలు ఆ కేసు తీసుకోవాలా వద్దా, చేయాలా వద్దా అనే ఆలోచనలో కూడా చాలా రోజులు మీమాంస పడ్డాం. అట్లా టైంలో డేర్ చేసి మెడికల్గా తీసి ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సర్జను డేరింగ్ సర్జన్ కాబట్టి డాక్టర్ శ్యామ్ కే అశోక్, సో డేర్నెస్తో లాస్ట్కు సర్జరీ చేయడం జరిగింది. ఇది కాంప్లికేటెడ్ ఎందుకంటే అందరూ సిఏబీ చేస్తారు, కానీ మనకు లోపల ఉన్న కవాటాలు, 2 కవాటాలు, డబుల్ వాల్, ఆ రీప్లేస్మెంట్ చేయడం అనేది చాలా క్లిష్టతరమైంది. లోపల గుండె లోపల గదుల్లో ప్రాబ్లం ఉంటే, వాల్ ప్రాబ్లం ఉంటే దానికి వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తాం. సో ఈయనకు 2 సర్జరీస్, ఒకటి సైమల్టేనియస్గా ఒకటేసారి ఈ వాల్వ్ రీప్లేస్, అది ఒకటి కాదు 2 వాల్వ్స్ రీప్లేస్ చేయాలి. ప్లస్ ఆ బైప్ ఆ రక్త సరఫరా తగ్గిన దానికి కూడా బైపాస్ గ్రాఫ్ట్ ఇవ్వాలి. అంటే ఒకటేసారి 2 మేజర్ సర్జరీస్ ఒకే సిట్టింగ్లో 1 పర్సన్లో. సో ఇట్స్ ఎ హై రిస్క్ కేస్ అనమాట. సో ఆ సర్జరీ చేసి యాంజియోగ్రామ్ చేసి ఎకో ద్వారా అన్ని చూపించి సార్ శ్యామ్ గారితో డిస్కస్ చేశాను. సార్ ఇలాంటి కేసు చేయాలంటే మామూలుగా హై రిస్క్, చాలా హై రిస్క్. అట్లీస్ట్ అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసుకున్నా కూడా మామూలుగా తీసుకుంటే ఓన్లీ డీవీఆర్కి అంటే డబుల్ వాల్ రీప్లేస్మెంట్కి 9% మార్టాలిటీ ఉంటుంది. సి బైపాస్ సర్జరీకి 1-2% మార్టాలిటీ ఉంటుంది. కంబైన్డ్ సర్జరీస్కి అబౌట్ 12% రిస్క్ ఉంటుంది. సో అంటే 100 కేసెస్లో తీసుకుంటే 12 కేసెస్ రిస్క్ అనమాట. హార్ట్ రిథమ్ కెన్ చేంజ్ ఆఫ్టర్ ద ఆపరేషన్. సమ్టైమ్స్ దే రిక్వైర్ పేస్ మేకర్, పర్మనెంట్ పేస్ మేకర్. సో ఆల్ దీస్ ఆర్ దేర్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఈవెన్ రిస్క్ ఆఫ్ డెత్ ఈస్ ఆల్సో దేర్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ డూయింగ్ సచ్ ఎ మేజర్ ఆపరేషన్. సో ఎక్స్ప్లెయిన్ టు ఆల్ దీస్ టు ద రిలేటివ్స్. దే వర్ విల్లింగ్ ఫర్ ద సర్జరీ అండ్ ఆల్సో హయ్యర్ అథారిటీస్ ఇన్ దిస్ హాస్పిటల్ ఆర్ విల్లింగ్ అండ్ హ్యాపీ టు సపోర్ట్ అస్ టు టేక్ అప్ దిస్ మేజర్ ప్రొసీజర్ ఇన్ దిస్ సెటప్. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ వీ అండర్టూక్ దిస్ సర్జరీ అండ్ వీ రీప్లేస్ ద బోత్ ద వాల్వ్స్ అండ్ ఆల్సో డిడ్ 2 బైపాసెస్. 2 arteries required heart blocks. So all these things
were done in the same city. So actually it was a 3-in-1 surgery, two valves and the bypass. 3-in-1 actually was done for him at the same city. And post-operatively also, because of our anesthetist, Dr. Venkat, he has managed the patient extremely well. And in spite of such a major surgery being done, today is just the fifth day and he is just ready for discharge. And we are extremely happy to see him recover from such a major surgery and such a fast recovery. This is the fifth day and he is ready for discharge. So I am extremely happy that patient has done really well. And I thank all my colleagues and my anesthetist who has been responsible for this great recovery. Thank you all. చిలకలూరిపేట ఏఎంజీ సంస్థ ఆధ్వర్యంలో 80 మంది కుష్ఠరోగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో కుష్ఠరోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు కుష్ఠవ్యాధిగ్రస్తుల ఆసుపత్రిలో రోగులకు అన్నదానం నిర్వహించారు. బెంగళూరుకు చెందిన కోటిలింగం నాయుడు వర్ధంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ నూకతోటి శరత్బాబు తెలిపారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు, శ్రీనివాసరావు, సత్యనారాయణలు పాల్గొన్నారు. సీతారామమ్మ చారిటబుల్ ట్రస్ట్ బెంగళూరు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో కూడా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు లెప్రసీ వెలుగోటి కోటిలింగం గారి వాళ్ళ పిల్లల ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము చేయడం జరుగుతూ ఉంది. కుష్ఠవ్యాధి గ్రస్తులకు గతంలో కూడా చాలా కార్యక్రమాలు వీళ్ళ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు కూడా మొత్తం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు ప్రతి కార్యక్రమం జయప్రదంగా నిర్వహించడం జరుగుతుంది. దానికి అభినందనలు తెలియజేస్తాను. మధ్యనేని సీతారామమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా మిత్రుడు శరత్బాబు ఒంగోలు వారి సహకారంతో ఈరోజు మాతా శిశు వైశాలనందు లెప్రసీ వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు జరిగింది. గతంలో కూడా ఈ ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం, పుస్తకాల పంపిణీ కార్యక్రమం, వయోవృద్ధులు వృద్ధాశ్రమాల్లో నిత్యావసర వస్తువులు తదితర సౌకర్యాలు సీతారామ ట్రస్ట్ తరఫున శాంతమ్మ గారు వాళ్ళ కుమార్తె ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వాటిని ఒంగోలులో దాని సంస్థ ఉపాధ్యక్షులు నవ్వుతోడి శరత్బాబు గారు ఈ కార్యక్రమాలన్నింటినీ జరుగుతూ ఉన్నాయి. ఆమెకి వాళ్ళ ట్రస్టుకి ఒంగోలు నగర అభివృద్ధి తరఫున మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వెలిగోటి కోటిలింగం నాయుడు వర్ధంతి సందర్భముగా సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కావచ్చు, మరో విధంగా కుష్ఠ రోగులకి ఈ ఆహారం ఇవ్వటం అనేది ఈరోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిపోతూ ఉంది. అయితే మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఈ ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో జిల్లాలో కావచ్చు, విద్యకి నోచుకోలేని వాళ్ళు, వైద్యం అందించలేని వాళ్ళు, వైద్యం అందుబాటులో ఉండి పొందలేని వాళ్ళు చాలామంది ఈ దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలో కూడా సానుభూతితోటి వైద్యాన్ని కానీ విద్యని అందించే ఒక మంచి వ్యక్తులు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని చెప్పడానికి కూడా సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాల్లో ఒక గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎంవి సత్యనారాయణ అండి, రిటైర్డ్ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్. నేను ఈ లెప్రసీలో పనిచేసి రిటైర్ అయ్యానండి. ఈరోజు అన్నదాత సీతారామ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలుగోటి కోటిలింగం నాయుడు గారి వర్ధంతి సందర్భంగా శరత్ గారు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మీరు అన్నదాన కార్యం చేసినందుకు మీకు అందరికీ మేము కృతజ్ఞతగా ఉన్నామండి. ఈ అన్నదాన కార్యక్రమం దానాల లేఖల్లో అన్నదాన కార్యక్రమం అనేది చాలా శ్రేష్టమైంది కూడా. ఆకలి తీర్చడం అంటే మామూలుగా అందరూ తయ్యేది కాదు. సో మీకు ఆ రూపంలో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. గురుజాడ అప్పారావు అని ఒక కవి ఉన్నాడు, అన్నాడు ఏమన్నాడు,
సొంత లాభము కొంత మానుగు పొరుగువాడికి తోడుపడబోయ్. నీకు రూపాయి వస్తే పక్కడుకు పావల, ఇస్తే నీకు ఇంకొక రూపాయి అదనంగా వస్తుంది. ఇప్పుడు ఆయన రిటైర్ అయి ఉన్నారు సార్, ఆయనకు వాస్తవానికి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. నేను 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, మరి అక్క ఎప్పటి నుంచి చేస్తున్నాడో నాకైతే తెలియదు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత మీకోసం ఈ సర్వీస్ చేయటం వల్ల ఆయన ఆరోగ్యం ఇంకొంచెం రెట్టింపు అవుతుంది. ఒక దేశంలో అయితే వాడు దాచిపెట్టి వాడిది ఎక్కడ దాచిపెట్టాడో కూడా వాడికి తెలియదు. వాడు డబ్బులు దాచిపెట్టి ఎక్కడెక్కడ ఎన్ని కోట్లు దాచిపెట్టానో వాడికే తెలియలా. కర్నూలులో హైకోర్టు బెంచ్లో ప్రకాశం జిల్లాను చేర్చవద్దంటూ లాయర్లు చేస్తున్న దీక్షలు 17వ రోజుకి చేరుకున్నాయి. రాయలసీమ హైకోర్టు బెంచ్లో ప్రకాశం జిల్లాను కలపొద్దంటూ లాయర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 15 రోజులకు చేరుకున్నాయి. ప్రభుత్వం న్యాయవాదులు చేస్తున్న దీక్షలు పట్టించుకోవడం లేదని, కర్నూలు వెళ్లాలంటే అత్యంత వ్యయ ప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు. అమరావతి అయితే అందరికీ అందుబాటులో ఉంటుందని వారన్నారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారన్నారు. దీక్షలో పలు బార్ అసోసియేషన్ నాయకులు గంటా శ్రీనివాసరావు, వసుంధర, మోహన్, మెరికలపల్లి మోహనకృష్ణ, కేఆర్టి పాల్, వై రమేష్, ఎన్ సత్యశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకి మేము మా ప్రకాశం జిల్లా బార్ అసోసియేషన్ ఒంగోలు వారము 15 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీనికి కారణం ఏమిటంటే హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టబోతున్నారు. సీఎం గారు ఆ మేరకు హామీ ఇచ్చారు. ఇచ్చిన దానిలో మమ్మల్ని మన ప్రకాశం జిల్లాని తీసుకెళ్ళి అపలేట్ వర్క్ని కర్నూలులో కలిపితే 400 కిలోమీటర్ల కర్నూలు వెళ్ళాలంటే న్యాయవాదులకి కక్షిదారులకి చాలా ప్రయాసాలకు వచ్చిన విషయము. అటువంటిది 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అమరావతి హైకోర్టులో మమ్మల్ని కలపమని ఈ 15 రోజులుగా మేము చేసే నిరాహార దీక్షలకి ప్రభుత్వం ఇంతవరకు స్పందన లేదు. అలా కలిపితే న్యాయవాదులకి ఇబ్బంది, కక్షిదారులకు ఇబ్బంది అవుతుంది. అది కలిపే వరకు ఈ నిరాహార దీక్షలు నెల్లూరు జిల్లా వారము, ఒంగోలు ప్రకాశం జిల్లా వారం చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాము. బెంచ్ ఇవ్వడం గురించి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వము ప్రకాశం జిల్లాను కూడా అమరావతిలో హైకోర్టు నడుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మా బార్ అసోసియేషన్ తరపున ఈ నిరాహార దీక్షలు జరుపుతున్నాము. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార కేంద్రంలో భాగంగా కర్నూలులో అందరి ప్రజా సమక్షంలో బహిరంగ సభలో మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టుకి స్పెషల్ బెంచ్ వస్తుందని, అది అమరావతిలో ఉండే హైకోర్టు పనిచేసే హైకోర్టుకి బ్రాంచ్గా పనిచేస్తుందని, అది తప్పకుండా ఆ కర్నూలులో ఏర్పాటయ్యే బ్రాంచ్కి అన్ని అనుమతులు తీసుకొని శాంక్షన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఒక వారం క్రితం మన ఒంగోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మన జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ చీరాల, కనిగిరి, కందుకూరు, అలాగే నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ మన చంద్రబాబు నాయుడు గారు కలిసి కర్నూలులో పెట్టబోయే బెంచ్కి, హైకోర్టు బెంచ్కి కేవలం 4 జిల్లాలు, రాయలసీమలో 4 జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు జిల్లాలలో జిల్లా కోర్టులో పరిష్కారమయ్యే కేసులకు మాత్రమే జ్యూరిస్డిక్షన్ ఉండాలి. ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన కోర్టులకి అమరావతి హైకోర్టు మాత్రమే జ్యూరిస్డిక్షన్గా ఉండాలని చెప్పి అతన్ని అడగటం, కలవటం, అతను అడగటం జరిగింది. అతను కేవలము అటువంటి ఈ ప్రకాశం గుంటూరు జిల్లాలని కర్నూలు బెంచ్లో కలిపే ప్రతిపాదన ఏం లేదు అని చెప్పకుండా మనం మాట్లాడదాము అని కేవలం ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితులను బట్టి అన్ని అవగాహన చేసుకుంటే కంపల్సరీగా ప్రకాశం గుంటూరు జిల్లాలో, ప్రకాశము, నెల్లూరు జిల్లాలను కూడా కర్నూలు బెంచ్లోనే కలిపే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ న్యాయవాదులు నిరాహార దీక్ష చేస్తూ కోర్టును బాయ్కాట్ చేస్తూ ఇక్కడ 14వ రోజు ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికంగా ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయం. రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు వెల్లడి. ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ప్రారంభించిన కిమ్స్ లో అరుదైన ఆపరేషన్, రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులు. కర్నూలు హైకోర్టు బెంచ్లో జిల్లాను కలపొద్దంటూ లాయర్ల దీక్ష 15వ రోజుకు చేరిక. ప్రకాశం న్యూస్ 12 బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ప్రకాశం న్యూస్ 12.